గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఆంధ్రప్రదేశ్లో యంగ్ ఓటర్స్ ఎటువైపు ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో యువత ఓట్లు చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే 18 నుంచి 22 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు ఓటు హక్కు తొలిసారిగా వినియోగించుకోబోతున్నారు 9 లక్షల మంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 9 లక్షల యువ ఓటర్లు ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించడానికి సిద్ధమైపోయారు. ఆయా నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ యువత ఈసారి మారబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో యువత ఆలోచనలు ఏంటి? కొత్తగా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు ఆశలు ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళు కోరిక ఏ విధంగా ఉంది? అంటే యువత అసలు ఏమనుకుంటుంది? ప్రస్తుత ప్రభుత్వం మీద ఏమనుకుంటుంది? వాళ్ళు డిమాండ్స్ ఏంటి అని ఒకసారి చూసుకుంటే కనుక మెయిన్గా మనకి వినిపిస్తున్నటువంటి మాట ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కొరత ఉంది, జాబ్స్ లేవు. ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాల రాజధానులకు తరలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం కావచ్చు, లేదంటే ప్రైవేటుగా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఒక విమర్శ వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలు అంటే టీచర్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే గవర్నమెంట్లో కొన్ని కీలకమైన పోస్టులకు నియామకాలకు సంబంధించి కావచ్చు, ఎలాంటి నోటిఫికేషన్స్ సరిగా లేవు. అసలు వేలల్లో మాట దేవుడెరుగు, వందల్లో కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, ఉద్యోగాల గురించి మాట వస్తే వాలంటీర్ల ఉద్యోగాలని, సచివాలయ ఉద్యోగాలని వీటి ప్రస్తావన ఎక్కువ వస్తుంది తప్ప అసలు ప్రభుత్వం ఏదైతే బాధ్యతతో ప్రభుత్వానికి సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చి వేలల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలో అది పూర్తిగా గాలి కుదిలేసింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఇక వాలంటీర్లు అంటే వైసీపీ కార్యకర్తలకే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు, 5000 రూపాయలు నెలకు ఇస్తే అదొక ఉద్యోగమని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలామంది వాలంటీర్స్లో కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసిన వాళ్ళు, అంటే సాఫ్ట్వేర్ జాబ్స్కి సంబంధించి ప్రయత్నాలు చేసేవాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు కూడా 5000కు వాలంటీర్లు చేసుకున్న పరిస్థితి ఉందంటే కనుక ఆంధ్రప్రదేశ్లో యువత దుస్థితి ఏ విధంగా ఉందో ఇవి ఫర్ ఎగ్జాంపుల్స్గా కొన్ని కనిపిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక ప్రైవేటు ఉద్యోగాల విషయానికి వస్తే పరిశ్రమలు లేవు, ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోయే పరిస్థితి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు ప్రైవేటుగా జాబ్స్ కూడా దొరకని పరిస్థితి అని చెప్పి ఇక చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్ కావచ్చు, లేకపోతే బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఇట్లా పక్క రాష్ట్రాల రాజధానులకు యువత ఎక్కువగా తరలిపోయిన పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో గనక ఉద్యోగాలు ఉంటే మేము బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏ విధంగా ఉంది? మా కుటుంబాలను పోషించడానికి మా పిల్లల్ని బయట రాష్ట్రాలకు పంపించాల్సిన దురస్థితి మాకు ఎందుకు వస్తుంది? ఇటు ప్రైవేట్గా వచ్చేటువంటి పరిశ్రమలు లేవు. 2014 నుంచి 2019 చూసుకుంటే పరిశ్రమలు విరిగా వచ్చాయి. ఇటు ఫార్మా పరిశ్రమలు కావచ్చు, సాఫ్ట్వేర్కి సంబంధించిన ఇండస్ట్రీస్ కావచ్చు, ఇట్లా చాలా రకాలుగా వచ్చాయి 2014-15 తర్వాత. కానీ వైసీపీ ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం కేవలం సంక్షేమం మీద దృష్టి పెట్టి యువతను పూర్తిగా గాలి కుదిలేసింది, యువతకు సంబంధించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో యువత ఓటు ఈసారి చాలా కీలకంగా మారుతుంది. ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరిణామాలు మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాజధాని అంశం కూడా చాలా కీలకంగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభమైంది. 2014-19 మధ్యకాలంలో అమరావతి తాత్కాలిక భవనాలు కూడా నిర్మించారు. పెట్టుబడులు వస్తున్నటువంటి సమయంలో ప్రభుత్వం మారిపోయింది. సో ఇట్లా ప్రభుత్వం ఎప్పుడైతే మారిపోయిందో, జగన్ గారు వచ్చిన తర్వాత 3 రాజధానుల ప్రకటన అయితే ఎప్పుడైతే చేశారో అప్పుడు ఉన్న పరిశ్రమలు పెట్టుబడులన్నీ కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. రాజధాని అమరావతి ఇక్కడే డెవలప్ అయితే అలాంటి పరిస్థితి ఉంటే గనక, జగన్ గారి ప్రభుత్వం కూడా ఇక్కడ కొనసాగించి ఉంటే గనక ఇక పెట్టుబడులు వచ్చేవి, మాకు కొద్ది గొప్ప ఇక్కడ అవకాశాలు దొరికాయి అని చెప్పి అలాంటి భావన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో యువత కనిపిస్తోంది. రాజధాని లేదు, సరే 3 రాజధానులు అన్నారు విశాఖకి సంబంధించి, అలాగే కర్నూలు, అమరావతి 3 రాజధానులు అని చెప్పారు. సరే విశాఖ నుంచి అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ అని అనౌన్స్ చేసిన తర్వాత కూడా పాలన అనేది అక్కడి నుంచి కొనసాగల, జగన్ గారు అక్కడికి వెళ్ళి పరిపాలన ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు పెట్టుబడులు ఇక్కడ పెట్టడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ ప్రభుత్వానికి సంబంధించి కొత్త పరిశ్రమలు రావడం దేవుడెరుగు, ఉన్న పరిశ్రమలు పోవటం వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు పెద్దగా రాని పరిస్థితి, పెద్దగా కాదు అసలు యువతకు అసలు ఉద్యోగ అవకాశాలు లేవు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు ఇవి 2 తప్పించి ఏమున్నాయని చెప్పి
పెద్ద ఎత్తున యువత నుంచి ఒక క్వశ్చన్ రేజ్ అవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి కనిపిస్తుంది. అయితే యువత ఆలోచనలు ఏ విధంగా ఉంటే యువతకు సంబంధించి అడ్రస్ చేసే దాంట్లో భాగంగా ప్రతిపక్షం కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి పెద్ద ఎత్తున యువతకు ఒక ధీమా కల్పించే ప్రయత్నం ప్రస్తుతం చేస్తుంది. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా సూపర్ సిక్స్తో ముందుకొస్తున్నటువంటి ప్రస్తుతంలో యువతకు మళ్ళీ జాబులు కావాలంటే బాబు రావాల్సిందే అని చెప్పి పెద్ద ఎత్తున నినాదం గతంలో ఏదైతే చేశారో దాన్ని మళ్ళీ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా యువత చాలా నిరాశలో కూరుకుపోయిన పరిస్థితి కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మనం టీవీ నుంచి కూడా ఒక బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటన చేస్తున్నప్పుడు మాకు అందినటువంటి సమాచారం, యువతను ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం, ఉద్యోగాలు లేవు, ఉద్యోగం చేయాలంటే బయట రాష్ట్రానికి పోవాలి, ఆంధ్రప్రదేశ్లో డిగ్రీలు చదివిన పీజీలు చదివిన చిన్న చిన్న ఉద్యోగాలు ఏదంటే ఏదన్నా షాపుల్లో షాపింగ్ మాల్స్లో పనిచేసుకుంటున్నారు తప్పించి ఇక్కడ ప్రభుత్వం నుంచి సరైన నోటిఫికేషన్ లేవు, ఈ ప్రభుత్వంలో మాకు అసలు ఉద్యోగాలే లేవని చెప్పి మదనపడ్డ పరిస్థితి మా సర్వేలో కూడా తెలియంది. మేమే కాదు చాలా సర్వే సంస్థల ప్రతినిధులతో మేము మాట్లాడినప్పుడు యువత అయితే ఈ ప్రభుత్వం పట్ల పూర్తిగా నిరాశతో ఉన్నారు. సో ప్రభుత్వం మారాలని యువత కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో దీన్ని బట్టి ఏంటంటే అంటే కొన్ని వర్గాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నా సరే యువత ఇప్పుడు కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ఎగనిష్టగా ఉన్నారని సమాచారం మనకు వస్తుంది. సో ఏపీలో యంగ్ ఓటర్స్ ఈసారి ఎవరి వైపు ఉంటారంటే కనుక డెఫినెట్గా ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందని చెప్పి యువత కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం మారితే కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో అయినా రాజధాని నిర్మాణానికి సంబంధించి కొంత వేగంగా అడుగులు పడితే రాజధాని ఉంటే కనుక పరిశ్రమలు కావచ్చు లేకపోతే పెట్టుబడులు కావచ్చు విరివిగా వచ్చే అవకాశం కనిపిస్తుంది, కొంత ఉపాధి పెరిగే అవకాశం కనిపిస్తుంది, ఒక ధీమా పెట్టుబడిదారుల్లో ఉంటుంది కాబట్టి. సో ప్రభుత్వ నోటిఫికేషన్లు ఎలాగూ అడపదడప వస్తూనే ఉంటాయి, వాటిని రాసుకోవడం పాటు ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి డిగ్రీ పూర్తి చేసిన పీజీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రాదు. సో ప్రైవేటుగా ఉద్యోగం సంపాదించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది, కొత్త కొత్త స్టార్టప్లు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఒక ధీమా కల్పించాలంటే యువతలో ఒక భరోసా కల్పించాలంటే ఆ నమ్మకం కలిగించాలంటే కనుక ఈ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం వల్ల కావట్లేదు, ప్రభుత్వం మారాల్సిందే అన్న భావన యువతలో ఎక్కువగా కనిపిస్తుందన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం 9 లక్షల ఓట్లు ప్రస్తుతం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఈ ఓట్లన్నీ కూడా మెజారిటీగా ఈ ప్రభుత్వం మారితే మాకు బాగుంటుంది, ఈ ప్రభుత్వం ఒకవేళ మారితే పక్క రాష్ట్రాలకు పోయి ఉద్యోగం చేయాల్సిన దుస్థితి నుంచి మనం బయటపడతాము, ఈ ప్రభుత్వం మారితే గనక కొత్త ప్రభుత్వం వస్తే మనకి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, తర్వాత పెట్టుబడులు రావడం వల్ల పరిశ్రమలు ఇక్కడ రావటం వల్ల మాకు ప్రైవేటుగా కూడా కొన్ని ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, కాబట్టి డెఫినెట్గా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మాలాంటి యువతకు మంచి మంచి అవకాశాలు రావాలన్నా కానీ ఈ ప్రభుత్వం వల్ల కాదు, ప్రభుత్వం మారాల్సిందే, ప్రభుత్వం ఇప్పుడు మనకి ప్రతిపక్ష కూటమికే మా మద్దతు అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. సో డెఫినెట్గా చూద్దాం ఈ 9 లక్షల ఓటర్లు చాలా కీలక పాత్ర ఈసారి ఎన్నికల్లో పోషించబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాంటి అంచనాలే అలాంటి విశ్లేషణలే ప్రస్తుతం జరుగుతున్నాయి. సో ఏపీలో యంగ్ ఓటర్స్ ప్రతిపక్ష కూటమికే మద్దతు అని చెప్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటే May 13 పోలింగ్ జరగబోతోంది, ఆ తర్వాత పరిస్థితుల గురించి మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.